హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఇప్పుడు నేను చెప్తున్నది షర్ట్ స్టిచ్చింగ్ క్లాసెస్ అనమాట మొత్తం కటింగ్ క్లాసెస్ అనేవే అయిపోయాయి ఇప్పుడు నేను కుడుతున్నది బటన్ హోల్ పట్టి చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఈ చివరి వైపున కుట్ అనేది వేసేయాలి ఇంకా క్లియర్గా కావాలంటే ఓన్లీ బటన్ హోల్ పట్టికి మాత్రమే సంబంధించి వీడియో అనేది ఒకటి విడిగా చేశాను ఆ వీడియో అనేది చూడండి మొత్తం అన్ని వీడియోలు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రతిదీ చెక్ చేయండి ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం స్టిచింగ్ క్లాస్ ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తర్వాత ఇలా ఫోల్డింగ్ చేయండి ఇంకొక ఫోల్డింగ్ చేసి ఈ చివరి వైపున బటన్ హోల్ పట్టి కుట్టడం అనేది కొద్దిగా తికమక్కగా ఫీల్ అవుతారండి ఒకసారి క్లియర్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్రతి పాయింట్ నేను చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరిగింది బట్ ఇంత క్లియర్గా చెప్తేనే కానీ అర్థమవుదనమాట ఏదో పెట్టాము అని కాకుండా ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా నేను చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక్క వీడియో చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇది బటన్ హోల్ పట్టి ఇప్పుడు రెడీ అయినట్టు చూడండి ఇలా చేతితోటనండి ఇప్పుడు ఇలా చేత్తో అంటున్నాను కదా ఇది లోపల వైపున అనమాట షర్ట్ లోపల వైపున ఇప్పుడు మనం కుట్టిన ఈ పట్టి అనేది అటువైపుకి ఫోల్డింగ్ అయింది కదా ఇది ఇలా ఇది రైట్ సైడ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా బటన్ హోల్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేయాలి కాజా పట్టి అంటాం కదా అది బటన్ పట్టీ అనేది చాలా సింపుల్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు చూడండి ఇలా ఇలా ఒక ఫోల్డింగ్ చేసి ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసి కుట్ అనేది వేస్తే సరిపోతుంది లోపల వైపుకి కుడితే సరిపోతుంది చాలామందికి కాజా పట్టి కుట్టడం అనేది రాదు బటన్ పట్ పట్టీ అనేది చాలా సింపుల్గా ఇలా రెండు ఫోల్డింగ్ అనేది వేసేసి ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది వేసేసి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది అంతే బటన్ హోల్ పట్టి మాత్రమే మీకు క్లియర్గా చూడండి ఒకటికి రెండు సార్లు స్కిప్ చేయకుండా అర్థమవుతుంది అలాగే ఇందులో ఫస్ట్ కుట్టేటప్పటికి మీరు హ్యాండ్స్ జాయింట్ చేయడం ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి కాబట్టి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిది కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇలా రాసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇది ఎడిట్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టింది దానికోసం మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బటన్ హోల్ పట్టి బటన్ పట్టి రెండు రెడీ చేసేసాము ఇప్పుడు బ్యాక్ పార్ట్లో షోల్డర్ అనేది జాయింట్ చేయాలి ఇలా షోల్డర్ కోసం మనం రెండు పీసులు అనేవి కట్ చేస్తాము ఈ రెండు పీసుల్లో ఒకటి పై వైపున పెట్టండి ఇంకొకటి అడుగును పెట్టండి మధ్యలో బ్యాక్ పార్ట్ ఉంటుంది ఇలా అడుగున ఒకటి దాని మీదేమో బ్యాక్ పార్ట్ దాని మీద ఇంకొక షోల్డర్ అనేది పెట్టాలి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద మళ్ళీ షోల్డర్ అనేది పెట్టాలి పెట్టి బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీరు స్కిప్ చేసి చూస్తే అర్థమవుదండి షర్ట్ స్టిచ్చింగ్ అనేది మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పటికీ కూడా అర్థమయ్యే రీతిలో నేను ప్రతి పాయింట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నిజంగా నేర్చుకోవాలి షర్ట్ స్టిచ్చింగ్ అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో అని అయితే మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు మీకు కానీ లేదా మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్కి కానీ షర్ట్ అనేది స్టిచ్చింగ్ చేయాలంటే ఈ పద్ధతి అనేది మీరు ఈ వీడియో చూసి ఫాలో అయితే సరిపోతుంది ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్కి షోల్డర్ అనేది అటాచ్ చేయండి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను కుట్లు అనేవి గమనించండి ఇలా ఈ పైన కుట్టిన ఒక్క లేయర్ని మాత్రమే పై వైపుకి వేసి అడుగునున్న షోల్డర్ని అలాగే నార్మల్గా ఉంచి పైన ఇక్కడ కుట్టాలి బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసిన ప్లేస్ ఉంది చూసారు ఇలా అడుగుకి ఒక లేయర్ ఉంటుంది పై మాత్రం ఇలా తిప్పి ఇప్పుడు కుట్ అనేది బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసిన ప్లేస్లో కరెక్ట్గా అంటే షోల్డర్ మీద చివర పడేటట్టుగా షోల్డర్ మీద పడేటట్టుగా కుట్ అనేది వెయ్యాలి ఇప్పుడు కుట్ అనేది మీకు పైన కనిపిస్తుంది కానీ అడుగున కనిపించదు ఎలా అంటే ఇప్పుడు ఈ అడుగునున్నదాన్ని ఇలా నార్మల్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు అడుగును కుట్టు అనేది లేదు చూడండి లోపల వైపున కుట్టు కనిపించదు పై వైపున కుట్టు ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అటాచింగ్ పద్ధతి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే అస్సలు వీడియో అనేది స్కిప్ చేయకూడదు ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా జాయింట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనం బ్లౌజ్కి జాయింట్ చేసినట్టుగా ఖర్చులు కనబడకుండా జాయింట్ చేయాలి దానికోసం క్లియర్గా చూడండి బ్యాక్ పార్ట్ మీద షోల్డర్ ఉంది కదా దాని మీద మనం మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసాము ఇలా అటాచ్ చేసిన తర్వాత షోల్డర్ అనేది అడుగున ఒకటి ఉంది చూడండి అది అలాగే ఉంది కదా దాన్ని అదే విధంగా అటు ఇటు ఏమీ తిప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా నార్మల్గా ఇలా పైకి తీసుకొచ్చేయండి చూడండి అడుగున ఒక షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ని జస్ట్ ఇలా ముందుకు తండీ అంతే ఇంకేమీ తిప్పకుండా తీసుకురండి ఎలా అయితే ఉందో దాన్ని అదే విధంగా ఇలా ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పై వైపున కుట్టండి అడుగునున్న షోల్డర్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పై వైపున షోల్డర్కి అటాచ్ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ఈ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఖర్చు అనేది కనిపించకూడదు షర్ట్కి ఎక్కడా కానీ కుట్టినట్టు కానీ షోల్డర్ దగ్గర కానీ ఖర్చులు అనేవి కనిపించకూడదు ఓవల్ చేసి కుట్టి పద్ధతి ఒకటి ఉంటుంది ఇలా కూడా కుట్టచ్చు ఇప్పుడు ఇలా రివర్స్ చేశారనుకోండి మీకు షోల్డర్ దగ్గర అసలు లోపల వైపున ఏమీ కనిపించకుండా నీట్గా చూడండి ఇలా ఉండాలి అనమాట షర్ట్ అనేది షోల్డర్ దగ్గర దారాలు వచ్చేలా ఖర్చులు కనిపించడం అలా ఏమీ ఉండకూడదు అసలు ఇలా ఉండాలి షర్ట్కి డబుల్ స్టిచ్ కూడా ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ షోల్డర్ ఇంకొక వైపున అటాచింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలా షోల్డర్ ఒక పైన ఉన్న పొరని అడుగుకి వేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఒక్క షోల్డర్కి మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాము టోటల్గా రెండు షోల్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లాత్ అనేది ఒక్క షోల్డర్కి మాత్రమే పైన ఉన్న షోల్డర్కి మాత్రమే మనము ఫ్రంట్ పార్ట్ అటాచింగ్ చేస్తున్నాము ఇప్పుడు అడుగునున్న షోల్డర్ని సేమ్ ఇంతకు ముందులాగే చూడండి ఇలా అడుగునున్న దాన్ని ఇదే విధంగా తీసుకువచ్చి అటు ఇటు ఏం తిప్పాల్సిన అవసరం లేదు ఇదే విధంగా తీసుకొచ్చి దీనిపైన అనేది కుట్టి రివర్స్ చేసేయడమే మీకు ఇక్కడ చూస్తుంటే కన్ఫ్యూషన్గా ఉన్నప్పటికీ మీకు కుట్టేటప్పటికే అర్థమైపోతుంది నేను చెప్పిన విధానంగా నేను పెట్టిన వీడియో అనేది మీరు ఒకటికి రెండుసార్లు చూడండి లేదా ప్లే చేస్తూ మీరు కుట్టండి ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేశారనుకోండి కచ్ అనేది లోపల ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రతీది కూడా కుట్లు అనేది ఎలా వెయ్యాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయొద్దండి ఇప్పుడు రెండు షోల్డర్లు కదా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసినవి ఇప్పుడు ఇక్కడి నుంచి చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ చూడండి ఇలా ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కుట్ట అనేది వస్తుంది కరెక్ట్గా షోల్డర్ అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ ఉంది కదా కరెక్ట్గా అక్కడ రావాలి మధ్యలో అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా ప్లేస్లో వచ్చేలా చూసుకోండి తర్వాత ఇలా చుట్టూ కూడా కాల చుట్టూ కూడా రౌండ్ చేస్తూ చక్కగా నీట్గా కుట్ అనేది వేసేయండి స్కిప్ చేయొద్దండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థమవ్వదు నిజంగా నేర్చుకునే వాళ్ళు ఓపిక్గా స్పీడ్లో కూడా పెట్టద్దండి స్లోగా ఆల్రెడీ నేను స్పీడ్ చేసే చూపిస్తున్నాను కాబట్టి స్పీడ్లో పెట్టకుండా మీరు నేర్చుకోండి తర్వాత మళ్ళీ ఇలా షోల్డర్ దగ్గర ఇలా కుట్టి తర్వాత ఇటువైపుకి తిప్పి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా ఇవి కూడా కలిపేయాలన్నమాట ఇలా కుట్టి ఇక్కడతో ఆపేయచ్చు తర్వాత కావాలి అనుకుంటే పైన ఇంకొక స్టిచ్ అనేది ఒక పాదం ఖర్చు దూరంలో వేస్తున్నాను నేను వెయ్యాలి అనుకుంటే వేయచ్చు లేకపోతే ఈ కుట్టు వేయకపోయినా పర్వాలేదు కుట్టు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎలా వస్తుందనేది చూడండి ఈ విధంగా ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇది మీకు ఇష్టం ఉంటేనే లేకపోతే లేదు రెడీమేడ్ షర్ట్కి ఇలా పై వైపున స్టిచ్ వస్తుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు అర్థమవుతుంది క్లియర్గానే చూడండి కుట్టు అనేది ఇలా వస్తుంది షోల్డర్ మీద ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేయండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు పాకెట్ అనేది ఎలా రెడీ చేయాలనేది నేను వీడియో అనేది ఆల్రెడీ చేశాను ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మొత్తం ప్రీ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఎలా అటాచ్ చేయాలి కాలర్ ఇవన్నీ చెప్పాను కదా ఆ క్లాస్లో ఉంటుందన్నమాట పాకెట్ అనేది రెడీ చేయడం ఇలా ముందుగా పాకెట్ అనేది రెడీ చేసుకోవాలి తర్వాత ఈ ఎక్కువగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసేయాలి ఎక్కువగా ఉంచకూడదు జస్ట్ చాలా తక్కువగా ఉంటే చాలు ఎక్కువగా ఉంటే మళ్ళీ లోపల మీరు ఏమైనా పెట్టినప్పుడు ఈ కచ్ అంతా అడ్డు వస్తుంది ఇప్పుడు ఇలా పాకెట్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన ఉన్నదాన్ని దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసేయాలి పాకెట్ అటాచింగ్ కూడా నేను క్లియర్గా చూపిస్తానండి ఫ్రంట్ వైపున కాజా పట్టి ఉంటుంది కదా బటన్ హోల్ పట్టి అటువైపు వస్తుంది పాకెట్ అనేది ఇప్పుడు దీన్ని ఇలాగే ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలాగే ఫ్రంట్ వైపున షోల్డర్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ జాయింట్ చేసేస్తాను కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి ఆల్రెడీ జాయింటింగ్ అయిపోయింది కదా అక్కడి నుంచి ఏడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి మీరు కుట్టక ముందు వేసుకోవాలనుకోండి ఖర్చుతో కలిపి ఎనిమిది ఇంచుల దగ్గర తర్వాత ఇక్కడ బటన్ హోల్ పట్టి దగ్గర నుంచి రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పాకెట్ అనేది ఇక్కడ పెట్టి చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ ఇక్కడ పైన చివర వైపున రెండు కుట్లు వచ్చేలా చూసుకోండి ఇలా ఒక కుట్ట అనేది వేసి తర్వాత ఇలా తిప్పి కొత్తికి ఇలా ముందుకు వచ్చి చుట్టూ కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అంటే జస్ట్ పై వైపున మాత్రం రెండు కుట్లు అనేవి వస్తాయి పాకెట్ వేసేటప్పుడు కూడా నీట్గా కరెక్ట్గా వంకర రాకుండా మీరు కరెక్ట్గా ప్రాపర్ పద్ధతిలో ప్రాపర్ వేలో పట్టుకోండి చక్కగా నీట్గా పట్టుకొని వేయండి కంగారు ఏమీ లేదు ఇలా పట్టుకొని ఇలా కరెక్ట్గా ఈ షేప్ వచ్చినప్పుడు పాకెట్ షేప్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా నీళ్ళని అనేది పైకి పెట్టి చక్కగా తిప్పి ఆ షేప్ అనేది నీట్గా వచ్చేలా చూసుకుంటూ మీరు పాకెట్ని అడ్జస్ట్ చేసుకోండి షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి తర్వాత ఇక్కడి వరకు ఇలా పెట్టి తర్వాత చూడండి ఇలా కరెక్ట్గా ఈ కోన్ షేప్స్ ఉన్నాయి కదా కార్నర్స్ సారీ ఈ కార్నర్స్లో కరెక్ట్గా ఈ మూలల్లో నీట్గా వచ్చేలా ఆ షేప్ అనేది పాడవకుండా పాకెట్ అనేది వేయండి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఈ చివరి ఎడ్జ్లో మాత్రం రెండు కుట్లు అనేది వేయాలి ముందుకు వెనక్కి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది ఇలా కొద్దిగా ముందుకు తెచ్చి మళ్ళీ ఇలా దాని పక్కన ఇంకో అనేది పైన వస్తే సరిపోతుంది చివరి వరకు ఇంకో కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వరకు ఇంకో అనేది వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా పక్కకు తీసేసి దారం అనేది కట్ చేసేయండి పాకెట్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్స్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయొద్దండి హ్యాండ్స్ అనేవి ఫస్ట్ ఇలా కట్ చేస్తాం కదా దానికి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మీరు ముందుగా ఇలా ఐరన్ చేసి రెడీ చేసుకోవాలండి ఇలా మూడు ఇంచులు వెడల్ పుండిలా క్లాత్ తీసుకొని దాన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒకవైపునే ఇంకా కొద్ది లోపలికి ఇలా ఫోల్డింగ్ ఉంటుంది చూడండి ఇలా అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కుడుతుంటే మీకు అర్థమైపోతుంది లేదు ఫోల్డింగ్ అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఇది రాంగ్ సైడ్ హ్యాండ్ లోపల వైపున ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మూడించులు క్లాత్ తీసుకొని మధ్యకి ఫోల్డింగ్ చేశాను అందులో మధ్యకి ఫోల్డింగ్ చేసిన దాంట్లో వైపున ఇంకో కొద్దిగా లోపలికి ఫోల్డింగ్ చేశాము అంతే ఫోల్డింగ్ అనేది తర్వాత ఇక్కడ ఇలా కొద్దిగా అడ్డంగా ఇలా తిప్పి ఇప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ చేయడం కోసం ఇక్కడ చిన్నగా కట్ చేసుకోండి ఇలా కొద్దిగా కట్ చేసి ఇప్పుడు ఇటువైపుని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా వచ్చి నీళ్ళు అనేది ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి తర్వాత ఇలా తిప్పి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వేసి చివరి వరకు వచ్చేయాలి ఇప్పుడు మనం హ్యాండ్ లోపల వైపున ఇదంతా కుడుతున్నామో బయటికి ఎలా ఫోల్డింగ్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలంటే దీన్ని ఇలా బయట వైపుకి ఫోల్డింగ్ చేయాలి చూడండి ఇలా చేతితోటి మీరు చేతి యొక్క గోరుతోటి విలా అని బయటికి ఫోల్డింగ్ చేసి ఇంకో అనేది ఎలా ఇయ్యాలా అనేది చూపిస్తాను ఫస్ట్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ చివర ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ వైపున ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి ది. తర్వాత దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బెల్ట్ని అటువైపుకి ఫోల్డింగ్ చేయాలి చూడండి ఈ విధంగా అటువైపుకి ఫోల్డింగ్ చేసి చూడండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేస్తే మొత్తం అటువైపుకి వచ్చేస్తుంది అంటే హ్యాండ్ రైట్ సైడ్కి పై వైపుకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి నీట్గా పెట్టి చక్కగా కుట్టుకుంటూ వచ్చేయండి ఇక్కడ చిన్న షేప్ అనేది ఇవ్వాలి ఇలా ట్రయాంగిల్లో షేప్ వచ్చేలా కరెక్ట్గా ఫో అటు ఇటు ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ షేప్ వచ్చేలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఫోల్డింగ్ చేయండి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది పైన పిరమిడ్లా మీకు కనిపించేలా చిన్న షేప్ అనేది వస్తుంది అక్కడ వరకు కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఈ షేప్ అనేది అలాగే పట్టుకొని నీడిల్ని మీరు జాగ్రత్తగా తిప్పాలి ఇలా క్రాస్గా వేసి మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నీడల్ని కరెక్ట్గా తిప్పి మళ్ళీ అక్కడ ఇలా ఇలా పెట్టి మళ్ళీ నీడిల్ని తిప్పి ఇలా రావాలి ఈ విధంగా చివరికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా అడ్డంగా తిప్పేయండి షేప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూసుకోలేదు లైటింగ్ అనేది కొద్ది తక్కువ కనిపిస్తుంది ఇలా తర్వాత ఇటు నుంచి చివరి వైపుకి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ అంతే హ్యాండ్కి చివరి వైపున రెడీ చేసినట్టే మనము తర్వాత హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలంటే ఫస్ట్ హ్యాండ్ పై వైపున ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేయండి ఇది పై వైపున రైట్ సైడ్ అనమాట హ్యాండ్ రైట్ సైడ్ ఇలా చిన్నగా చాలా చిన్నగా సన్నగా అంటే మీరు ఒక శారీకి పికో చేస్తే ఎలా చేస్తారు చాలా సన్నగా ఆ విధంగా ఫోల్డింగ్ చేయాలి చిన్న మడత అనమాట పెట్టి ఫోల్డింగ్ చేసి చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇది ఎందుకంటే మీకు హ్యాండ్ దగ్గర అది ఖర్చులు కనిపించకుండా అంటే ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే ఈ విధంగా మీరు కుట్టుకున్నారనుకోండి చిన్నగా దారాలు అనేవి ఏవీ రాకుండా ఫోల్డింగ్ అవుతుంది షర్ట్కి డబుల్ స్టిచ్ కనిపిస్తుంది హ్యాండ్ దగ్గర మీరు గమనిస్తే దానికోసమే మీరు ఫస్ట్ హ్యాండ్కి పై వైపున ఇలా కుట్టాలి హ్యాండ్కి రైట్ సైడ్ మాత్రమే కుట్టాలి ఇలా కుట్టండి ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్ అటాచింగ్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను గమనించండి ఫస్ట్ ఇలా ఫస్ట్ మీరు హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఒకసారి హ్యాండ్ మధ్యకి ఫోల్డింగ్ చేయండి అలాగే ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకున్నాం కదా ఇలా షర్ట్ని కూడా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి సెంటర్ మార్కింగ్ చేయండి షర్ట్కి మధ్యకి ఫోల్డింగ్ చేసి హ్యాండ్ ఇది సరిపోతుందా లేదో చెక్ చేసుకోండి సరిపోలేదు అనుకోండి ఒక్కసారి ఆమహూల్ కరువు పెద్ద చేయడమో లేదంటే హ్యాండ్ కరువు పెద్ద చేయడమో చేసుకోవచ్చు ఇక్కడ సరిపోయింది ఇప్పుడు అటాచింగ్ చేసేటప్పుడు హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు హ్యాండ్ అనేది రైట్ సైడ్ పైకి వచ్చింది ఇప్పుడు ఇలా షర్ట్ని తీసుకొని చూడండి షర్ట్ రాంగ్ సైడ్ ఏమో పైకి వస్తుంది రైట్ సైడ్ ఏమో లోపల ఉంటుంది అంటే హ్యాండ్ రైట్ సైడ్ షర్ట్ రైట్ సైడ్ లోపల ఉంటుంది హ్యాండ్ రైట్ సైడ్ షర్ట్ రైట్ సైడ్ లోపల ఉంటుంది చూడండి ఇక్కడ ఈ చివర ఫ్రంట్ ఫ్రంట్ అది గుర్తుంచుకోవాలి మీరు ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేలాగా బ్యాక్ బ్యాక్ వచ్చేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా హ్యాండ్ ఫ్రంట్ అనేది చూసుకోవాలి అలాగే హ్యాండ్ అనేది రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ తర్వాత అలాగే షర్ట్ అనేది రైట్ సైడ్ ఇలా హ్యాండ్ రైట్ సైడ్కి టచ్ అవుతుంది షర్ట్ ఏమో రాంగ్ సైడ్ ఏమో పైకి వచ్చింది చూడండి ఇక్కడ నేను మార్కింగ్స్ కూడా చేశాను మీకు ఈ విధంగా ఇలా షర్ట్ రైట్ సైడ్ హ్యాండ్ యొక్క రైట్ సైడ్ టచ్ అయింది అలాగే షర్ట్ రాంగ్ సైడ్ పైకి వచ్చింది ఇలా అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్కి చిన్న ఫోల్డింగ్ పెట్టి మనం కుట్టాము కదా ఆ ఫోల్డింగ్ కంటే కొద్దిగా ముందుకే లోపలికే షర్ట్ ఉండేలా పెట్టాలి హ్యాండ్ దగ్గర చిన్నగా మనం ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ కంటే లోపలికే ఇప్పుడు మనం షర్ట్ ఉండేలా పెట్టి కుట్ట అనేది వేసుకోవాలి రెండు ఈక్వల్గా జాయింట్ చేసేయకూడదు ఇప్పుడు హ్యాండ్ దగ్గర మనం చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి చేసాం కదా దానికంటే ఇప్పుడు మనం పెట్టే షర్ట్ అనేది ఇంకా కొద్ది లోపలికి ఉండాలన్నమాట జస్ట్ కొద్దిగా లోపలికి ఇప్పుడు మనం కుట్టే షర్ట్ అనేది బయటికి రాకూడదు ఖర్చు అనేది హ్యాండ్ ఫోల్డింగ్ చేసాం కదా అదే బయటకు ఉండాలి హ్యాండ్ ఫోల్డింగ్ అనేది బయటకు ఉండాలి షర్ట్ అనేది కొద్దిగా లోపలికి ఉండాలి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ అనేది కొద్ది బయటకు ఉంది షర్ట్ అనేది కొద్ది లోపలికి ఉ ఉంచి కుట్ట అనేది వేయాలి ఖచ్చితంగా ఇలాగే వేయాలండి అలా అయితేనే మీకు దారాలు లేకుండా అస్సలు దారాలు అనేవి బయటికి రాకుండా షర్ట్ ఓవర్లాక్ చేయకపోయినా నీట్గా ఉంటుంది ఇదిగో ఈ విధంగా కొద్దిగా లోపలికి పెట్టాలి హ్యాండ్ ఏమో కొద్దిగా బయటకుంటుంది ఇలా కుట్టుకుంటూ రావాలి పాదం ఖర్చు చూసుకొని కరెక్ట్గా మరీ చివరి ఎడ్జ్కి వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా లోపలికి కుట్టుకుంటూ రండి మరి చివరిన కుట్టు వేయాలని ఏమీ లేదు కొద్ది లోపల వైపుకే కుట్టు వేసుకుంటూ రావాలి వీడియో స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చక్కగా షర్ట్ని నీట్గా తిప్పుతూ మీరు కుట్టండి షర్ట్ని లాగడం కానీ హ్యాండిల్ లాగడం కానీ చేయొద్దు బ్లౌజెస్కైనా సరే మీరు అలాగే షర్ట్లకైనా సరే హ్యాండ్ని కానీ లేదా షర్ట్ని కానీ లాగవద్దు హోల్ అనేది మీరు లాగే కొద్దీ సాగుతూనే ఉంటుంది కాబట్టి లాగుతూ కుట్టద్దు నార్మల్గా ఉంచుతూ కరెక్ట్గా ప్రాపర్ వేలో హ్యాండ్ అనేది కొద్దిగా బయటకు ఉంచేలా చూసుకొని షర్ట్ అనేది లోపలికి ఉంచేలా చూసుకొని కరెక్ట్గా మీరు కుట్టండి ఇక్కడ ఎక్స్ట్రాగా చిన్న చిన్న దారాలు అనేవి బయటకు వస్తుంటే నేను కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత మీకు లోపల వైపునే ఇలా కనిపిస్తుంది చూడండి ఇలా కనిపిస్తుంది ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టు వేయాలి హ్యాండ్ మీద కాకుండా ఇలా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన కుట్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ వీడియో అనేది బ్లర్ అయిపోయిందండి నేను చూసుకోలేదు మీకు క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడు మనం కుట్టింది ఇలా బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేసి ఈ ఖర్చు చివరి వైపున కుట్ట అనేది వేస్తున్నాను మీకు తర్వాత అయిన తర్వాత దగ్గరగా చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా కుట్టేసాను మొత్తం చివరి వరకు చూడండి ఇలా కనిపిస్తుంది లోపల వైపున కుట్ట అనేది ఇలా బయటకేమో ఒక స్టిచ్ అనేది హ్యాండ్ మీద కాకుండా షర్ట్ మీద కనిపిస్తుంది ఈ విధంగా కుట్టాలి ఇప్పుడు అటాచింగ్ చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసిన తర్వాత రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి చూడండి ఇప్పుడు అడుగునేమో ఫ్రంట్ పార్ట్ ఉంది పైన ఏమో బ్యాక్ పార్ట్ ఉంది అలాగే రైట్ సైడ్ అనేది అంటే షర్ట్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏమో లోపల ఉంది రైట్ సైడ్ ఏమో పై వైపునుంది ఇలా అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రంట్ కొద్దిగా ముందుకు జరిపి బ్యాక్ పార్ట్ మీదకు కుట్ అనేది వేస్తాము దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రంట్ అడుగు ఉంది కదా బ్యాక్ పార్ట్ ఏమో పై వైపునుంది చూడండి ఇలా ఫ్రంట్ కొద్దిగా ముందుకు లాగి ఆ క్లాత్ని ఇలా బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేస్తున్నాను ఫ్రంట్ కొద్దిగా ఒక హాఫ్ ఇంచు బయటకు వచ్చింది దాన్ని బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేస్తున్నాము ఫ్రంట్ అనేది కొద్దిగా బయటకు వచ్చింది దాన్నేమో బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేస్తున్నాము ఇప్పుడు నేను కుడుతున్నది రైట్ సైడే మొత్తం షర్ట్ రైట్ సైడ్నే కుడుతున్నాను లోపల వైపున కాదండి రైట్ సైడ్ కుడుతున్నాను మొత్తం ఇంకా హ్యాండ్ చివరి వరకు కూడా మీరు ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టాల్సి ఉంటుంది ఇలా ఇప్పుడు ఇదంతా షర్ట్ పై వైపునే మనం కుడుతున్నాము లోపల వైపున కాదు ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాలి కుట్టు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఇదంతా పైన కనిపిస్తుంది షర్ట్ పైన లోపలైతే కనిపించదు కాబట్టి ఎలా వేసినా పర్లేదు ఇది షర్ట్ పైన కనిపిస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఈక్వల్గా రావాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి షర్ట్ అనేది ఓపెన్ చేస్తే చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అటువైపునేమో బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేయగానే ఈ పైన ఉన్న పార్ట్ చూడండి ఇది ఇది రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీదకి ఇలా దీన్ని ఫోల్డింగ్ చేయాలి బ్యాక్ పార్ట్ మీదకి దీన్ని ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ అయింది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మీదకి ఇప్పుడు మనం కుట్టిన దాన్ని ఫోల్డింగ్ వేసి ఆ పైన కుట్టి వేసుకుంటూ వచ్చేయాలి జస్ట్ బ్యాక్ పార్ట్ మీదకి మనం జస్ట్ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసాము అంతే వంచి కుడుతున్నాము పక్కకి బ్యాక్ పార్ట్ మీదకి జస్ట్ వంచి ఇలా కుట్ అనేది వేసుకుంటూ రావాలి మనకి షర్ట్ మీద మీరు గమనిస్తే డబుల్ స్టిచ్చెస్ అనేవి కనిపిస్తాయి కదండి ఈ విధంగానే కుడతారనమాట రెడీమేడ్ డ్రెస్సులు అనేవి మీరు తీసుకుంటే మీకు కుట్లు అనేవి కనిపిస్తాయి కదా ఈ విధంగా వావర్లకు చేస్తే ఈ అవసరం లేదు ఇక్కడ చిన్న చిన్న దారాలు అనేవి బయటకు కనిపిస్తున్నాయి అనుకోండి అవి కట్ చేసేయాలి అవే నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది అంతా షర్ట్ రైట్ సైడ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు కుట్టడం కష్టమవుతుంది అప్పుడు హ్యాండ్ని ఇలా రివర్స్ చేయాలి లోపలికి లాగాలి లాగిన తర్వాత ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి మీరు హ్యాండ్ని గుంజి పట్టుకొని కొద్దిగా కొద్దిగా లాగుతూ కొట్టాలి హ్యాండ్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ అనేది మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ దగ్గర ఇలా హ్యాండ్ని ఇలా లాగుతూ పట్టుకొని చివరి వరకు కుట్టాల్సి ఉంటుంది షర్ట్ కుట్టినట్టుగా హ్యాండ్ దగ్గర స్టిచ్చింగ్ అనేది అవ్వదు ఇలా మీరు చూడండి హ్యాండ్ అనేది మొత్తం ఇలా లాగుతూ పట్టుకున్నాను నేను ఈ విధంగా కుట్ అనేది వేయాలి ఇలా వేస్తేనే మీకు ఇక్కడ కరెక్ట్గా కుట్ అనేది ప్రాపర్ వేలో వస్తుంది లైన్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్ అండి ఒక్కసారి మీకు అర్థమైతే బ్లౌజ్ కుట్టడం కంటే షర్ట్ కుట్టడమే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇక్కడ వీడియో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో లెంత్ అయిపోయింది నార్మల్గా కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళకైతే కొద్దిగా స్పీడ్లో పెట్టినా అర్థమైపోతుందండి బట్ నార్మల్గా కొంతమందికి అర్థం కాదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కొద్దిగా స్లోగా చేయాల్సి వచ్చింది చూడండి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ మీరు దారాలు కట్ చేసేసి నీడిల్ అనేది పైకి పెట్టి అందులో నుంచి షర్ట్ని ఇలా తీసేయండి ఇప్పుడు హ్యాండ్ని రివర్స్ చేయండి పై వైపున మీకు మొత్తం కుట్ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇంకా మీరు ఈ షర్ట్కి ఓవర్ చేయాల్సిన అవసరమే లేదు ఈ విధంగా నీట్గా వస్తుంది షర్ట్కి ఓవర్ చేయాల్సిన అవసరం ఉండదు పైకి కనిపిస్తాయి కాబట్టి స్టిచ్చింగ్స్ అనేవి మీరు నీట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు వైపులో కూడా ఇదే విధంగా మీరు కుట్టేయండి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేటప్పుడు మీకు ఫోల్డింగ్ అర్థమైంది కదా ఇలా కొద్ది క్లాత్ అనేది బయటికి ఉంచి ఇలా పై వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట ఫస్ట్ అనేది తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇప్పుడు షర్ట్ చివరి వైపున ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేయాలండి మొత్తం కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం కుడుతున్నది షర్ట్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట బయటికి నార్మల్గా ఒక కుట్ అనేది కనిపిస్తుంది ఇలా చుట్టూరు కూడా కుట్టేయండి అయితే కాలర్ అనేది షర్ట్ కాలర్ అటాచ్ చేయడం అనేది ఇంకొక వీడియో అయితే వస్తుందండి ఇప్పటికే వీడియో అనేది చాలా లెంగ్త్ అయిపోయింది అందుకోసం నేను షర్ట్ కాలర్ వేయడం అనేది చాలామందికి రాదు కాబట్టి అది ఒక డిఫరెంట్ క్లాస్గా చేస్తున్నాను అదొక్కటే అయితే షర్ట్ ఇంకా స్టిచ్చింగ్ అనేది పూర్తి ఇప్పుడు మనం హ్యాండ్స్కి కప్స్ వేయడం అనేది చూపిస్తాను హ్యాండ్స్కి కప్స్ అనేది వేస్తే మీకు ఇక్కడ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది తర్వాత షర్ట్ కాలర్ అనేది ఎలా అటాచ్ చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో పెడతాను అప్పుడు మొత్తం షర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం ఆ క్లాసులు అనేవి చూస్తే మీకు క్లియర్గా షర్ట్ అనేది మీకు మీరుగా ఓన్గా స్టిచ్ స్టిచ్చింగ్ అయితే చేయగలరు ఇప్పుడు హ్యాండ్స్కి కఫ్స్ ఎలా 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 అటాచ్ చేయాలో చూపిస్తాను ముందుగా మనం కఫ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇలా అది ఎలా అనేది ముందు క్లాసుల్లో చూడండి ఇప్పుడు చివరి వైపున రెడీ చేసుకుని ఈ కఫ్కి చివరి వైపున ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఇదే లెవెల్లో ఇంతే క్లాత్ ఉండేలాగా మీరు ఇంకో క్లాత్ తీసుకోండి దాని మీద ఇప్పుడు రెడీ చేసుకుని కఫ్ని పెట్టి ఇప్పుడు చుట్టూరు కూడా మొత్తం త్రీ సైడ్స్ ఇలా కరువు షేప్ దగ్గర నుంచి త్రీ సైడ్స్ కూడా త్రీ సైడ్స్ కూడా మీరు కుట్టుకుంటూ వచ్చేయండి కుట్టేటప్పుడు బకరం మీద కుట్టుపడకుండా బకరం పక్కన కుట్టుపడేలా చూసుకోండి ఇప్పుడు మనం అటాచ్ చేసిన బకరం మీద కాకుండా బకరం పక్కన కుట్టు అనేది వస్తుంది ఇలా ఇక్కడితో ఎండ్ చేసేయండి ఎండ్ చేసిన తర్వాత చుట్టూరు కూడా కొద్దిగా మాత్రమే ఖర్చు ఉండేలాగా చాలా తక్కువ ఖర్చు ఉండేలాగా చుట్టూరు కూడా కట్ చేసేయండి ఇలా కట్ చేసేయండి తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది నీట్గా వస్తేనే హ్యాండ్స్ అనేవి బాగా కనిపిస్తాయి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ఈ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఇలా ఫోల్డింగ్ చేసి బయట వైపుకి టర్న్ చేసేయండి టర్న్ చేస్తే ఫస్ట్ మీరు కఫ్ అనేది రెడీ చేసినట్టు హ్యాండ్కి ఇప్పుడు ఈ చివరి కొద్దిగా క్లాత్ ఉంది చూసారా అది అటాచ్ చేయడానికి కావాలి జస్ట్ మరీ ఎక్కువగా ఉంచొద్దు కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేస్తున్నాను పావించు కంటే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోండి సరిపోతుంది పావించు కంటే హాఫ్ ఇంచు కంటే తక్కువ పావించు కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ని తీసుకోండి హ్యాండ్ని తీసుకొని హ్యాండ్ లోపల వైపు నుంచి మనం కఫ్ అనేది అటాచ్ చేయాలి హ్యాండ్ లోపల వైపున ఈ కఫ్ని ఇలా పెట్టండి చూడండి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం క్లాత్ వదిలేం కదా క్లాత్ ఇప్పుడు హ్యాండ్కి కలిపి అటాచ్ చేయాలి బకరం మీద కుట్టి పడకూడదండి బకరాన్ని ఇలా తీసుకొని మీరు మొత్తం చుట్టూరు కూడా అటాచ్ చేసేయాలి హ్యాండ్కి చిన్న ఫ్రిల్ అనేది వస్తుంది చిన్న కుర్చీ అనేది వస్తుంది ఆ కుర్చీ అనేది ఎటువైపు పెట్టాలంటే మీకు ఇక్కడ మీరు గమనిస్తే చూడండి కుర్చీ పెట్టడం మీకు చూపిస్తాను క్లియర్గా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న కుర్చీ అనేది చూడండి ఇక్కడ మార్క్ వేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఇలా చిన్నగా కుర్చీ అనేది పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఆ కుర్చీని అలా పట్టుకొని చిన్న ఫ్రిల్ని అలా పట్టుకొని దాని మీద కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఈ ఫ్రిల్ అనేది ఇక్కడ మనం ఈ ప్లాకెట్ అనేది రెడీ చేసాం కదా హ్యాండ్కి అటువైపున వస్తుందనమాట గమనించండి మీరు మనం ఒక షేప్ అనేది రెడీ చేసి వేస్తాం కదా హ్యాండ్కి పైన అటువైపున కుర్చీ అనేది వస్తుంది హ్యాండ్కి ఫ్రిల్ ఎటువైపు వచ్చిందో చూడండి ఇప్పుడు దీన్ని ఇటువైపుకి రివర్స్ చేసి చుట్టూరు కూడా కుట్ట అనేది ఎలా వేయాలో చూడండి ఇలా ఇటువైపుకి రివర్స్ చేయండి మొత్తం చాలా సింపుల్ అండి కఫ్ రెడీ చేయడం అనేది ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ మొత్తం చూడండి ఇలా ఇలా కుట్టుతూ చుట్టూరు కూడా కుట్టుకుంటూ వచ్చేస్తే హ్యాండ్కి కఫ్ అనేది రెడీ చేసినట్టే అర్థం అవ్వకపోతే రెండు రెండుసార్లు చూడండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా ఇప్పుడు ఇక్కడ చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత కొద్దిగా వెనక్కి వచ్చి ఇటువైపు నుంచి ఒక పాదం ఖర్చు దూరంలో చుట్టూరు అంటే త్రీ సైడ్స్ కుట్టుకుంటూ వస్ వస్తాను చూడండి మీరు గమనించండి ఇలా ఇలా లోపలికి నీట్గా మొత్తం కరెక్ట్గా పట్టుకొని కప్ అనేది నీట్గా రావాలండి ఇలా చుట్టూరు కూడా కుట్టుకుంటూ వస్తే హ్యాండ్కి కప్ అనేది రెడీ చేసినట్టే ఇక్కడ మీరు అర్థం అవ్వలేదు అనుకోండి ఒకటికి రెండు సార్లు వీడియో అనేది చూడండి లేదా స్లోలో పెట్టి చూడండి వీడియో అనేది లేదా జూమ్ చేసి చూడండి జూమ్ చేసి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడైనా మీకు డౌట్ ఉందనుకోండి కుట్లు అనేవి ఎలా పడ్డాయి ఏటా అనేది మీరు వీడియోని జూమ్ చేయండి జూమ్ చేస్తే దగ్గరగా మీరు చూడొచ్చు లేదా స్లో చేసి చూడండి వీడియోని చాలా నీట్గా కఫ్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఇక్కడ బటన్స్ అనేవి వస్తాయన్నమాట ఇంతేనండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ క్లాస్లో షర్ట్ యొక్క కాలర్ అనేది ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను దాంతో మనకి సంబంధించి ఇంకా షర్ట్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ నుంచి బ్లౌజ్ క్లాసెస్ అనేవి వస్తాయి తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ